షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 25 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నామని, ఇదే విధంగా 3 పార్లమెంటు స్థానాల్లో కూడా బరిలోకి దిగాలనుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కానీ ముందస్తుగానే ఎన్నికలు రావడంతో పోటీ చేయడంపై తమ పార్టీలో సందిగ్ధత నెలకొందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమే 2-3 రోజుల్లో పార్టీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. వాళ్ళని ఆ ఫండ్స్ రిలీజ్ చేయగలిగేది కానీ అంత చిత్తశుద్ధి ప్రభుత్వాలకి లేదు. ఉదాహరణకి హెవీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒక అబ్బాయి నేను కలిశాను. కలుస్తా ఉంటే అతనికి అతనుకున్న ట్రైబల్ రైట్స్ ప్రకారం అబ్బాయికి కనీసం ఒక 50-75,000 ఇవ్వచ్చు. అది వాళ్ళెవరు అధికారులు కానీ అక్కడున్న రాజకీయ వ్యవస్థ కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్ల మాకేమనిపించిందని నేను కూర్చున్నప్పుడు ఎవరి బుల్లంత ఫండ్స్ ఉన్నాయి, దాన్ని ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ ఎక్కడ జరుగుతుంది, డైవర్షన్ ఎక్కడ జరుగుతుంది, వీటన్నింటినీ ఒక పరిపూర్ణ అధ్యయనం చేసి 100% ఇంటెండెడ్ పర్పస్ ఏముందో ఆ ఫండ్స్ వాటికి 100% డైవర్ట్ చేస్తాం అండ్ వీఆర్ డీప్లీ కమిటెడ్ టు. అలా మీరు అడుగుతుంది తెలంగాణకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి మేము ఒరిజినల్గా అనుకున్నది ముందస్తు ఎన్నికలు వస్తాయని మేము ప్రిపేర్డ్గా లేము. నా ఫోకస్ అంతా మన ఆంధ్ర పర్యటన మీద, ఎందుకంటే ఆంధ్రాని నెగ్లెక్ట్ చేయబడింది, ఆంధ్రాని వివక్షకు గురైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను అనుకుంది ముందు ఇక్కడంతా తిరిగి 2019 ఏప్రిల్ అందరికి సాధారణ అందరితో పాటు వచ్చినట్టుగా చేస్తే అక్కడ ఒక 23 స్థానాల్లో 21 స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్నాం. ఒక 3 పార్లమెంట్లు, మల్కేష్గిరి ఒకటి, ఖమ్మం ఒకటి, ఇంకొకటి మహబూబ్ నగర్ పాలన, మిగతా అన్ని కలిపి ఒక 23 నియోజకవర్గాలు అంటాం. కానీ ఎప్పుడైతే ఇట్లా అయిపోయిందో ముందస్తు అయిపోయింది, మాకు ఒక డోలైమాన పరిస్థితిలోకి వెళ్ళాం. చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఒకవేళ చేయాలి పోటీ చేయాలని అక్కడ సంపూర్ణంగా తిరగాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి నా బలమైన ఆవశ్యకత, ఇక్కడ సమస్యలను దృష్టిలో పెట్టాను చాలా సంవత్సరాల నుంచి, కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కంటిన్యూ చేసే భాగంలో నేను ఆలోచించాను. ఆలోచించిన తర్వాత ఫైనల్గా ఎన్ని ఎట్లా చేద్దామంటే నాకు ఒత్తిడి ఉన్న ఒత్తిడి ఏంటంటే అక్కడి నుంచి నన్ను చాలామంది బీసీ కులాల సంఘాల నాయకులు కానీ, ఒకవేళ మీరు కానీ పోటీ పెట్టకపోతే మేము కొంతమంది